graça de ela fogão. Chegando esse que está agora mais para ముఖ్యమైన వాళ్ళందరూ ఉండదు. తమ్ముడు ఇక్కడ మురికిలో అనుకుంటున్నాం మన సార్ చెప్పలేదు సర్పంచ్ వాళ్ళు గారు ఉంటారు ఈసారి పెట్టిద్దాం మేము ఈసారి సార్ శాంతిబాయి 40 ఆపరేషన్లు చేయించండి సార్ ఇక్కడ ఎవ్వరు ఏడ శబ్దాలు ఉన్నారో వాళ్ళ కార్డులే పట్టాలంటే కుర్చీలు ఉన్నాయి లోపల అమర్లేండి వాళ్ళు తెలంగాణ ఇయ్యాలండి అసలు ఆదుకుంటుంది ఇప్పుడే కదా నీ పేరెంత అండి విజయ్ కొత్త పేరు ఏముండి విజయ్ ఈనాటి ఎలక్షన్ లో భాగంగా మన గౌరవ ముఖ్య అతిథులు కరీంనగర్ మేయర్ రవీంద్ర సింగ్ అన్న గారు మరి జగిత్యాల నియోజకవర్గ గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి గ్రామ ఎంపీ హుకూమత్ గరీబోకి హుకూమత్ హుకూమత్ గరీబోకి తరక్కీ కోశిష్ కరేవాలి హుకూమత్ హూకే గరీబోకి బహుసే స్కీమ్స్ నికాలే హర్ కౌమ్ స్కీమ్స్ నికాలే ఇకే అలావా యహా పే గంగా జమునీ తహజీబ్ కు కాయమ్ కరేకే హిందూ ముస్లిం సిక్ ఈసాయి సబ్ మిల్కర్ హైనా బల్కే జో హై ఉస్కో ఫరోగ్ దే రహే
हमारे को घर में चैन सुकून अमन रहा तो कुछ काम करके कुछ पैसे कमा सकते ना। यहाँ कर्फ्यू लग गया, वहां बंद हो गया, जा नहीं सकते काम को, ये मुश्किल हो, मानते ना हम आप। सुकून चाहिए हमारे को, हमारी किस्मत का हम कहते। लेकिन जो है हमारी हुकूमत तेलंगाना केसीआर साहब जो है बहुत अच्छे तरीके से लैंड ऑर्डर मेंटेन करे हुए है। डॉक्टर संजय कुमार साहब आपके बारे में क्या मत बोलना, आप लोगों को एक हमदर्द आदमी है, गरीबों की हमदर्द करने वाले है। जो पैसे दिया जो दे सकता हूँ उससे ले, तो नहीं दिया तो जो है उससे बगैर लिए कभी ऑपरेशन न करते। खाली साहब ये गरीब ने बोल के कोई आके बोल दे तो एक रुपया लिए बगैर भी ऑपरेशन न कर सकता। लिहाजा ऐसे हमदर्द आदमी को हम जिता के ला लेना, हमारी मजबूरी समझने वाले को हम जिता के ला लेना, हमारे सुनने वाले को हम जिता के ला लेना। मुझे जो मौका दिया बात करने का, आप तमाम हजरात का शुक्रिया अदा करते हुए आइंदा इंतखाबात में कार के निशान को जरूर डाल के डॉक्टर संजय कुमार साहब को भारी मेजारिटी में जिता लेने की। अगर तपकड़ा मैनारटी का बट्टी सिखुलाकु मुस्लिम क्रैस्तवुलकु इंग्लिस्ते इक एसटी सोदर इपड़े एसटी संघ नायक कल वाल मन को दलित मन को దాదాపు 17% పక్కకు పెట్టారు, మైనార్టీలకు 12% పెట్టారు. కాబట్టి మనందరికి ఇండ్ల అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మరి మీ అందరిని ఆ సత్తే ఎక్కి గుజారీస్ మీ అందరిని కోరుతున్నా, ఒక అవకాశం నాకు చాలాసార్లు చాలా మందికి ఇచ్చారు, తప్పకుండా నేను పనిచేసి చూపిస్తాం. ఓడిపోయిన వెళ్తాము ఛాన్స్ చెప్పినట్టు ప్రతి వాడగట్టుకు వచ్చినాం, మైసూరు ఇళ్ళకి వచ్చినాం, మా కాసింబాయ్ ఇంటికి వచ్చినాం, గురుద్వారాకి వచ్చినాం, చర్చి కాడికి వచ్చినాం, మజీద్ల కాడికి వచ్చినాం, ప్రతి కాడికి వచ్చినాం. మీ ఎంట మేము ఉన్నాం. అట్లనే ఇంకా ముందు ముందు ఒక్కసారి గెలిపించి చూడండి. ఇంకా ఎక్కువ సమన్వయంతో సర్కార్తో పేసవతో ఆనేవాళ్ళ, ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పనులకు ఈ కరెంటే కానీ, ఈ పెన్షన్లే కానీ, రైతులకు ఇచ్చేవాడు కానీ ఎవరు ఆపిన ఆగలేదు. అరచేత అడ్డం పెడితే సూర్యుడు ఆగుతాడు అన్నట్టు ఏ కేసీఆర్ సాహుకు కోయి నేరో సక్తే పేసవతో సీఎం పండేవాళ్ళ జరూర్ భారీ మెజార్టీతో గెలుస్తా, మీ అందరి సహకారం ఉంటే పెద్ద మెజార్టీతో గెలుస్తా. హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనే ఏదైతే నినాదం ఉందో అది కేవలం నినాదం కాకుండా టిఆర్కే నగర్ లో మాత్రం రుజువైనట్టుంది. చాలా గొప్పది, నిజంగా కూడా కష్టాన్ని ఇష్టంగా స్వీకరించే కార్మిక సోదరులకు నేను మనస్ఫూర్తిగా ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్పగా మీరు ఇక్కడికి రావడం, గ్యాదర్ అవ్వడం, సంజయ్ అన్న గెలవాలే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు ఓటేసినట్టు కాదు, సంజయ్ అన్న కోటెత్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఓటేసినట్టు. కేసీఆర్ గారు వచ్చినాక ఏమేమి చేసిందో చాలా బ్రహ్మాండంగా ఇప్పటిదాకా గౌరవనీయులు టీడీసీ గారు కూడా మిగతా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా, ఎందుకంటే మీరు చాలాసేపటికి వెళ్ళి ఉన్నారు నాకు తెలుసు, నేనే లేట్ వచ్చిన, ముందుగా క్షమించాలని కోరుతూ, పాప పిల్ల కడుపులో పడ్డప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వల్ల కనబడ్డది. తెలంగాణలో పుట్టిన బిడ్డ బలంగా పుట్టాలి. అంగన్వాడీలలో గుడ్లు ఇచ్చుకుంటూ ఆహారాలు ఇచ్చుకుంటూ ఆ బిడ్డను బలంగా తయారు చేసింది. పుడితేనే ఒక్క రూపాయి ఖర్చు కావద్దు, తల్లిగారింటికి బిడ్డతే తల్లిదండ్రులకు భారం కావద్దు, మొదటి కానుపకి వచ్చినా కానీ ఎప్పుడొచ్చినా భారం కావద్దన్న ఉద్దేశంతో వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కేసీఆర్ కిట్ ద్వారా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. పెరిగితే కూడా ఊకోలేదు, ఈనాడు పెరిగింది అనుకోండి, బిడ్డ పెరుగుతుంది అనుకోండి, గురుకుల పాఠశాలలు మైనార్టీస్ కోసం తయారు చేసింది. గురుకుల పాఠశాలలు తయారు చేసి అందులో చదివించి నిజంగా కూడా పెళ్లి చేయాలనుకుంటే బాధ ఎక్కడ, బాధపడితే చాలా కష్టపడితే పిల్ల నిజంగా కూడా ఈ ముస్లిమ్స్ మేబీ ఆర్ సర్దార్ జీ మే కావతే బచ్చికి పీలే హాత్ కర్ దేనా జల్ది, మా బాప్ కా కామ్ హో జాతా, పిల్ల జుమేదారి హో జాతి. ఈ రకంగా మన దగ్గర బాధ ఉంటుండే. నేను సారెంబడి ఉద్యమంలో తిరిగినప్పుడు నా ఎదురుగానే కొన్ని 100 మందికి సార్ డబ్బులు ఇస్తుండే పెళ్లి కోసం, కానీ సార్ ముఖ్యమంత్రి అయినాక స్వయంగా ఆయననే కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ స్టార్ట్ చేసింది. నిజంగా అయినా కూడా ఈ మధ్యకాలంలో అత్తాకూడలు కొట్లాడుకుంటే దూరం అవుతుర్రంటే ఇంత అత్తకు ఇంత మందుల గోళీలు కావాలని 200 ఉండదాన్ని వేయి చేసింది. మంచి ఇద్దరు అత్తాకూడలు మాట్లాడుకుంటున్నారు ఈరోజు.
చాలా చక్కగా కుటుంబాలను కలిపిన పరిస్థితి చేసిండు. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలను చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. స్వయంగా నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఒక మాట అన్నారు, అందరు చూసింది, మొత్తం భారతదేశం చూసింది టీవీలలో ఏమని, చంద్రబాబు నాయుడు దొంగడు పనిచేసుకుంటలేడు, ఈ దేశంలో బాగా పనిచేసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ గారిని స్వయంగా పార్లమెంట్ ప్రకటించిన సందర్భాన్ని నేను మీకు గుర్తిస్తున్నాను. సంక్షేమ పథకాలతోటి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి ఇంటికి కూడా ఒక సంక్షేమ పథకం పోయింది. ఆయన చెప్పుకునేది సిగ్గుపడుతున్నాడు, ఆయన చెప్పుకునేందుకు నోరత్తలేదు, కానీ ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నాయో ఎకరానికి 4000 చొప్పున అదే మన రైతు బీమా పథకాన్ని కూడా వాళ్ళ ఇంట్లో అందరికీ చేయడం జరిగింది. చూసుకోమండి రైతు బాధ్యత, వాళ్ళు లేకపోతే రాజకీయాల సన్యాసం తీసుకుంటాం వాళ్ళ ఇంటికి కనుక సంక్షేమ పథకం పోకపోతే. మరి ఈ ఆలోచన ఎందుకు రాలేదు వాళ్ళకు? ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది, ఇదే తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది, మరి ఎందుకు ఈ ఆలోచన రావాలే, ఎందుకు వాళ్ళకి ఆలోచన రాలేదని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇప్పుడు మేము మారుస్తాం, ఇప్పుడు ఇంకా ఇస్తాం, ఏమిస్తాం, ఇన్ని రోజులు చేయలేదు, 60 సంవత్సరాలు ఇస్తే నీకు 60 సంవత్సరాలు ఇస్తే ఎప్పుడన్నా పరిపాలించినా? ఈరోజు భారతదేశంలోనే గొప్పగా చెప్పుకునే సెక్యులర్ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం. నేను చెప్పుడు కానీ అన్ని మతాలను గౌరవించే వ్యక్తి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో. బతుకమ్మ పండుగను ఎంత ఘనంగా గొప్పగా జరుపుకుంటున్నామని చెప్పండి. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా, ప్రపంచం మొత్తం కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటుంది, కానీ ఒక్క ఆంధ్రలోనే జరుపుకోవచ్చు, చూసుకోండి మీరు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ జరగదు, ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేశాలలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. కానీ మన కర్మ చూడు, మనతో ఉన్నాడు, పక్కన ఉన్నాడు ఆంధ్రవాడు మాత్రం బతుకమ్మ పండుగ జరపడు, ఇక వాంతోటి పొత్తట. కానీ సిగ్గుని ఉండాలి, నిజంగా కూడా చెప్తున్నా, వాంతోటి పొత్తట. మూడు దాకా తెచ్చిపోయినాడు, పోనీ చంద్రబాబు నాయుడు ప్రచారకర్త జయ తెలంగాణ అంటాడా? మరి ఎందుకు అనుకుంటే జయ తెలంగాణ నోరుకు రానోడికి వాని గురించి మాట్లాడు, వాడిని వేసుకొని తిరుగుడు, ఎంత సిగ్గుచేటు. మొత్తం ఉద్యమంలో ఎంతమంది చనిపోయినా కానీ ఒక్కరోజు జయ తెలంగాణ అన్న పాప అనుకోలే చంద్రబాబు నాయుడు, ఒక్కరోజు అని అన్నాడా జయ తెలంగాణ అని? అన్నాడు, నోరు రాదానికి, అసలే రాదు నోరానికి. కాబట్టి కేవలం ఓట్ల కోసమే కలిసి నిజంగా కూడా ఇంట్రామరా బతుకుంటే ఆత్మహత్య చేసుకుంటుంటాడు. ఏ ఏ ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ స్థాపించిందో ఆ కాంగ్రెస్కు పార్టీకి కలుపుకొని తీసుకుపోతున్నాయని ఎంత అన్యాయం నిజంగా. నేను మొన్న చూసిన సంజయ్నకు ఫోన్ చేద్దాను అనుకున్నా, ఏంటంటే ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు జీవన్ రెడ్డి ఉన్న రమణ కలిసి. నాకు అనిపించింది వాళ్ళని చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది, మీకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. మరి మీకు అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు చాలా మంది రకరకాల మాటలు చెప్తుంటారు, కానీ ఒక్కటి మాత్రం దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మా సిక్కు సోదరులకు కూడా నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఏంటంటే 200,000 జనాభానే మన రాష్ట్రంలో ఉంది, అతి తక్కువ జనాభా గల కమ్యూనిటీ మనది. అందులో నన్ను మేయర్ చేయడంతో పాటు ఒక 1 కోటి రూపాయలు నగదు ఇచ్చి 3 ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలోనే చాలా గొప్ప గురుద్వారాన్ని నిర్మిస్తున్న గొప్ప వ్యక్తి ఈరోజు చంద్రశేఖర్ గారు. నిజంగా అంటున్నా, ఈ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. గురునానక్ పుట్టినరోజు భారతదేశంలోనే కేవలం పంజాబ్ తప్పించి ఇంకెక్కడ కూడా సెలవు లేదు, ఒక్క తెలంగాణలో సెలవు ఉంది. మనం తక్కువ శాతం ఉన్నా కానీ సర్దార్జీలు అందరూ కూడా గురుద్వారాకు గురునానక్ పుట్టినరోజు పోవాలి, ఆ రోజు ఘనంగా వాళ్ళు పుట్టిన జన్మదినం జరుపుకోవాలని సెలవు ప్రకటించడం జరిగింది. చెప్పుకుంటూ పోతే ఏ మతానికైనా కానీ పూర్తిగా నమ్మకాన్ని పూర్తిగా విశ్వాసాన్ని కల్పించింది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. నేను వాళ్ళందరినీ విక్వే చేస్తున్నా, అవకాశం వచ్చింది సంజయ్ నన్ను ఎమ్మెల్యే చేసేది చాలా బలంగా. ఇంకొక 55 రోజులు మనం ఎంబడుంటే ఆయన 60 నెలలు మీ ఎంబడుంటారు, నిజంగా చెప్తున్నా 60 నెలలు మీ ఎంబడుంటారు. మరి కుట్రలు లేవు పాపం, కుతంత్రాలు లేవు, ఏం తెలియదు. డాక్టర్ తప్ప పేషెంట్ను కళ్ళను ఆపరేషన్ తప్ప ఇంకేం తెలియదు. పేదవారి కళ్ళను ఉచితంగా ఆపరేషన్ చేయించిన ఘనత మా సంజయ్ అన్నది.
కాబట్టి అన్ని రకాలు ఆలోచించండి, మీరు అన్ని రకాలు ఆలోచించండి. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇంత సౌమ్యుడైన మా సంజయ్ అన్న, కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావాలని మీ ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిండ్రు. మీరందరూ కూడా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం, తప్పనిసరిగా ఆశీర్వదించండి. అత్యధిక మెజార్టీ తోటి, బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మీరు గెలిపారని నేను కోరుతున్నా. మా సిక్కులు ఎట్లుంటుంది అంటే కూడా ఒక నిమిషంలో చెప్తా. ఎక్కడికి పోతారో అక్కడ అయిపోతారు. నిజంగా కూడా ఏ రాష్ట్రానికి పోతారో అక్కడనే ఉండిపోతారు, ఇక అక్కడనే ఉండిపోతారు. వాస్తవానికి కూడా తెలంగాణలో మా రెండు ఇద్దరు గురువులు ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ఒకటి బీదర్ కర్ణాటకకు, ఒకటి గురు గోవింద్ సింగ్ పదవ గురువు నాందేడు. కాబట్టి తెలంగాణలో మేము భాగస్వాములనే ఆనందం ఎప్పుడు ఉంటుంది. మా గురు గ్రంథ సాహిబ్లో కూడా రాసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఎప్పుడు 15వ శతాబ్దంలో రాసిన రోజు నేను ముఖ్యమంత్రిగా చెప్పిన మా గురు గ్రంథ సాహిబ్లో రాసింది తెలంగాణ అనే పదాన్ని. అది ఎక్కడ రాసింది తెలియదు కానీ సార్, తెలంగాణ పదం అయితే మాత్రం దాంట్లో ఉంది అని చెప్పిన. నిజంగా కూడా మేము కష్టపడి భక్తి వాళ్ళం, చాలా కష్టపడతాం. ఈ వాడంతా కూడా కష్టపడే వాడని కనబడుతున్నది. అందుకే చెప్పిన మొదటిగా కార్మికులందరూ కూడా కష్టం ఉన్నా కానీ గొప్పగా ఇష్టంగా స్వీకరించి వర్క్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా, అందరి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నా, దయచేసి అందరు కూడా కారు గుర్తు కోటేయండి. బ్రహ్మాండమైనటువంటి లాస్ట్ 350 మెజార్టీ ఇచ్చినట్టు, ఇప్పుడు డబ్బాలు చూస్తే ఓన్లీ కారే కనవాలే. అటు సారు ఇటు కారు, వేరే వేరు ఒకరే నినాదం, సారు అది కారు, ఇక వేరే నినాదం లేకుండా మీకు రెండు చేతులు రిపీట్ చెప్తున్నా. మంచి మెజార్టీతో మళ్ళీ గెలిచినాక, సంజయ్ని గెలిచినాక మళ్ళా ఇదే నగరానికి తప్పనిసరిగా విజయోత్సవ ర్యాలీలు ఇక్కడ వచ్చి పాల్గొనేటట్టు చేయండి, తప్పనిసరిగా వస్తాం. మీకు ఇంకొకటి చిన్న చిన్న కోరికలు. అసలు నేను ఒక మాట అడిగిన ఎవరిని, ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి కాకముందు నేను ఎప్పుడు ఒక మాట్లాడుతుంటే ఈ ఆరోజు ఈరోజు గుర్తిపిస్తాను మీకు సార్. ఒక 500,000 రూపాయల వర్క్ రాయండి సార్, చిన్న రోడ్ వేసుకోవాలి అంటుంటే. ఇది నిజం నేను చెప్పేది. ఇంకా ఏం 500,000 సార్, ఎంపీ ల్యాండ్స్ ఉంటాయి కదా, 500,000 అయితే వాటికనే, దాంట్లో 100,000 రూపాయలు కూడా పని కాదు, 200,000 కూడా కాదంటాను, 50,00,000 రాసుకుంటాను. ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన చేయకుండా ఎంతదంటే, మనం 50,00,000 అడుగుతాయి ఆయన కొట్టి, అంత గొప్ప వ్యక్తి నిజంగా, చాలా గొప్ప వ్యక్తి. ఆయన చెయ్యనేది నిజంగా చాలా గొప్ప చేయండి. కాబట్టి మీకు నేను చూసిన చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అది మొత్తం కడితే 20-30 లక్షలు క్లోజ్ అయిపోతుంది. మ్యాక్స్ అయితే ఇంకో 50,00,000 లోపలనే. కాబట్టి అవి ఏం రన్ను పెట్టుకోకరి. వచ్చిన తర్వాత మొట్టమొదటి పని మా ఎమ్మెల్యే సాబ్ సంజయ్ అన్న అయినాక మొట్టమొదటి 1 రూపాయి ఇస్తే అది మేము వాడకి ఇస్తాం. బస్ ఆ హామీ ఇస్తున్నాం, తప్పనిసరిగా మీకు అన్ని రోడ్లు వాటర్ సప్లై ఇచ్చుకునే బాధ్యత కూడా మా అందరే 100% చేస్తారు. కానీ మీరు కూడా మాకు అందరికి హామీ ఇవ్వాలి, తప్పనిసరిగా సారు కారు, అయితే డాక్టర్ సార్ అన్నది, అయితే కేసీఆర్ సార్ అన్నది, మరి సారు కారు మీద గుర్తు కోటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపేయాలని కోరుతూ నేను ముగిస్తున్నా. మన వాహిగురుజి కాల్సా. థ్యాంక్ యూ వెరీ మచ్.